హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇంతకుముందు వీడియోలో నేను నా కోర్సెస్ గురించి చెప్పినాను మరియు ఈ కోర్సెస్ ఇప్పుడు తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ దీనికి లింక్అప్ కోర్సెస్ తీసుకుంటే మీకు ఎలా లాభం జరుగుతుంది నేను ఒక వీడియో పెట్టినాను అది మీరు ఫాలో కావాలి కంపల్సరీ నేను యూట్యూబ్లో ఫాలో కాండి ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి ఇది ఇది కనుక మీరు ఫాలో అయితేనే నెక్స్ట్ నా కోర్సెస్ని ఫాలో అవుతారు ఎందుకంటే నేను దీనికి లింకప్గా వేరే కోర్సెస్ తయారు చేస్తున్నాను కాబట్టి మీరు కంపల్సరీ ఇక్కడ ఫాలో కావాలి ఇప్పుడు నా కోర్సెస్ అనేవి ఏంటంటే జస్ట్ ఏదో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏదో మెసేజ్లో ఎలా మొ మొబైల్లో మొసే మెసేజ్ ఎలా చేయాలి లేదంటే ఇది ఈ చిన్న చిన్న విషయాల గురించి కాదు ఇది కంప్లీట్గా ఒక బిజినెస్ సెటప్ గురించి బిజినెస్ని ఎలా సెటప్ చేయాలి కంప్లీట్గా మీరు ఏ ఒక బిజినెస్ చూస్ చేసినా కానీ ఆ బిజినెస్ని ఎలా మొత్తము కంప్లీట్గా సెటప్ చేయాలి దాని గురించి విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ కోర్సెస్ అనేవి కామన్గా మీకు ఆన్లైన్లో యూట్యూబ్లో దొరికే కోర్సెస్ కన్నా చాలా తేడాగా ఉంటాయి ఇది నా కోర్సెస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ కంపెనీస్ తయారు చేసుకుంటున్నారు మరి వాళ్ళ వల్ల బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు నేను నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంది మీ సపోర్ట్ కూడా నాకు కావాలి మీరు ఈ కోర్సెస్ ఫాలో అయితే ఈ ఈ బిజినెస్ గ్రో గ్రో అవుతుంది నాకు కూడా ఎన్కరేజ్మెంట్ ఉంటుంది ఏంటంటే నా కోర్సెస్ మీరు మంచిగా ఫాలో అయితే నాకు ఎన్కరేజ్మెంట్ ఉంటుంది దాంతోనే మీ నేను ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ తీసుకురాగలుగుతాను ఎందుకంటే సబ్జెక్ట్ అయితే చాలా విషయాల మీద ఉంది నా నేను ఇంకా నెక్స్ట్ సిరీస్లో ఎన్ని రకాల బిజినెసెస్ ఆన్లైన్లో ఉన్నాయి మరియు దాని గురించి కూడా తీసుకుని వస్తున్నాను ఇంట్లో ఉన్నవాళ్ళు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూర్చొని బిజినెస్ చేయాలని చూస్తున్నారు కానీ చాలామంది చేస్తారు కానీ ఫ్రాడ్లోకి వెళ్ళిపోతారు ఫ్రాడ్ అవుతుంది లాసెస్లో వెళ్ళిపోతుంటారు నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియో సిరీస్లో కంప్లీట్గా ఎలా బిజినెసెస్ కరెక్ట్ బిజినెసెస్ ఎలా ఉన్నాయి మరియు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఎలా బిజినెస్ చేస్తున్నారు అమెరికా వాళ్ళు యూకే వాళ్ళు వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారు మీరు కూడా ఆన్లైన్లో ఎలా బిజినెస్ చేయగలుగుతారు నేను ఆ విషయాల గురించి నేను కంప్లీట్గా ఈ వీడియో కోర్సెస్ తీసుకొని వస్తున్నాను అయితే ఈ కోర్సెస్ కూడా బిజినెస్ స్టార్టప్ కోర్సెస్ చాలా బాగున్నాయి ఇది కూడా ఫాలో అప్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ స్టార్టప్ ఎలా చేయాలి మీరు నేర్చుకోకపోతే నేను నెక్స్ట్ సిరీస్లో తెచ్చే కోర్సెస్ మీకు అర్థమే కాదు అండ్ అంటే ఈ కోర్సెస్ నేను లింక్అప్గా తయారు చేస్తున్నాను ఒక్కడు కూడా మీరు మిస్ కాకూడదు మీరు రియల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుని రియల్గా ఫ్రాడ్ లేకుండా రియల్గా బిజినెస్ స్టార్ట్ చేసి ఫ్యూచర్లో డబ్బులు సంపాదించాలనుకుంటే నా కోర్సెస్ని ఫాలో కావాలి నెక్స్ట్ ఏంటంటే నేను ఏదో చిన్న ఇంతకుముందు కూడా చెప్పినాను వేరే వీడియోలో చిన్న చిన్న వీడియోస్ తయారు చేసి వన్ మినిట్ టూ మినిట్స్ వీడియోస్ తయారు చేసి నేను యూట్యూబ్లో వేసినట్టయితే నాకు ఎంతో ఇన్కమ్ వస్తుంది రాదని కాదు కానీ నా బేసిక్ ఫండ్ అయిందంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి కంప్లీట్ తెలుగు వాళ్ళకి ఇండియాలో ఉన్న వాళ్ళకి మరియు మన తెలుగు వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో చాలామంది ఉన్నారు అయితే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అయితే వాళ్ళు కూడా నా కోర్సెస్ ఫాలో అయితే వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే అక్కడ ఉండి వాళ్ళు ఏదో కష్టాలు పడి సంపాదించే బదులు ఇక్కడ ఇండియాకి వచ్చి వాళ్ళ బిజినెస్ సెటప్ చేసుకోవచ్చు కాబట్టి నా కోర్సెస్ అందరి కోసం అందరికి రీచ్ కావాలని నేను ఇవి తయారు చేస్తున్నాను అందరికీ బెనిఫిట్ కావాలని ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బెనిఫిట్ కావాలని నేను సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలంటే నేను చిన్న వీడియోస్ తయారు చేసుకొని ఏదో మొబైల్ ఫోన్ ఎలా వాడాలి ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలని నేను పెట్టేస్తే నాకు చాలా ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్లో కానీ నేను అలా చేయడం లేదు ఈ కోర్సెస్ ఫామ్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది ఆ హార్డ్ వర్క్ నేను చేసుకుంటూ మీకు హెల్ప్ చేయాలని కూడా ఉంది ఎందుకంటే ప్రతి ఇంట్లో డబ్బులు రావాలి నెక్స్ట్ జనరేషన్లో ఎక్కువ డబ్బులు రావాలంటే కరెక్ట్ బిజినెస్ సెటప్ ఇప్పటి నుంచి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్యూచర్ మీ ఫ్యూచర్లో బాగు మీకు ఫ్యూచర్లో బాగుంటుంది మీ చిల్డ్రన్కి ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి నేను ఈ కోర్సెస్ కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ తయారు చేస్తున్నాను అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ కామెంట్స్కి ఫాలో అయిపోదాము కామెంట్స్ వచ్చినాయి నాకు చాలామంది కామెంట్ చేసినారు ఈ ఫస్ట్ టూ కామెంట్స్కి నేను ఆ వీడియోలో చెప్పినాను ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను థర్డ్ కామెంట్ ఏముందంటే సారీ సార్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు బిజినెస్ గురించి చెప్పండి దాని తర్వాత మిగతా ఎక్స్ వైజాట్ ఏదైనా చెప్పండి ఓకే కరెక్ట్ బ్రదర్ మీరు సురేష్ చంద్ర సురేష్ చంద్ర గారు మీరు నాకు అడ్వైస్ ఇచ్చినారు చాలా ధన్యవాదములు దాని గురించి ఇప్పుడు ఎలా ఉంటుందంటే బ్రదర్ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే వీడియో అది మీకు బోర్గా అనిపిస్తుంది కానీ యూట్యూబ్ స్ట్రాటజీ ఎలా ఉందంటే ప్రతి మనిషి రెగ్యులర్గా నా వీడియోస్ ఛానల్ చూస్తారని అలా నేను అనుకో అనుకోను ఏంటంటే ఎవరైనా కొంతమంది ఒక్కసారి విజిట్ చేస్తారు కొంతమంది టూ టైమ్స్ విజిట్ చేస్తారు అయితే కొన్ని విషయాల ముందు కంపల్సరీ చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఫస్ట్ టైం విజిటర్స్ ఉంటారు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తారు కాబట్టి వాళ్ళకి మెయిన్ సబ్జెక్ట్ అర్థం కావాలని రిపీటెడ్ చేయాల్సి ఉంటుంది అది నాకు కూడా నచ్చదు ఐ డోంట్ లైక్ ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది ఏంది ఇది నేను రిపీట్ చేస్తున్నానని అనిపిస్తుంది నేను కరెక్ట్ నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంది నాకు రిపీట్ చేసే అవసరం లేదు నేను నా వీడియోస్ చూడండి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి విషయాల మీద కూడా నేను ఎక్కువ ఆలోచించాను ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఇది అంత ప్రాబ్లం ఉండదు ఆటోమేటిక్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు లైక్స్ వస్తాయి మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా కానీ ఇక్కడ ఏముంటుందంటే మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే ఫస్ట్ టైం విజిటర్స్కి కొద్దిగా అండర్స్టాండ్ కావాలంటే సబ్జెక్ట్ కొన్ని ఎక్సవైజడ్ ఐటమ్స్ ముందు చెప్పాలి దాని తర్వాత వాళ్ళు ఫాలో అవుతారు దాని గురించి చెప్తాను కానీ నేను దాన్ని కూడా మీ సలహాని పాటిస్తూ దాన్ని కూడా నేను తగ్గించాలని చూస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే వీడియో ఇన్ఫర్మేషన్ వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ అన్నారు మీ సపోర్ట్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ దాట్ మీరు మీకు నచ్చుతున్నాయి వీడియోస్ అయితే దాని గురించి ఓకే ఇంకా కామెంట్స్ చేయండి నా కోర్సెస్ ఫాలో అవ్వండి అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కోర్సెస్ ఫాలో అయితే మీకు బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ సార్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంత్లీ మనీ అర్న్ వేస్ ఏమైనా ఉన్నాయా సార్ నైస్ క్వశ్చన్ ఇది కరెక్ట్గా ఇది చాలామంది అడుగుతుంటారు ఈ క్వశ్చన్ని చాలామంది అడుగుతుంటారు ఇక్కడ నేను నెక్స్ట్ వీడియో కోర్స్లో నా కోర్సెస్ నేను ఇంకా క్లియర్గా చెప్తున్నాను మీకు పేడ్ కోర్సెస్ ఉంటాయి ఫ్రీగా కోర్సెస్ అనేవి ఉండవు ఎందుకంటే నా కాంటెంట్ అనేది క్వాలిటీ కాంటెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది వర్క్ అయ్యే కాంటెంట్ ఉంటుంది ఏదో టైంపాస్గా నేను వీడియోస్ చేయడం లేదు ఏదో నేను ఏదో చెప్పేసి ఏదో వచ్చేస్తే అలా కాదు నేను కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చెప్తున్నాను అయితే నాకు కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది చాలా సమయాన్ని కేటాయించాలే కేటాయించాలి కాబట్టి నా కోర్సెస్ మొత్తం మ్యాక్సిమం పెయిడ్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ కాదు మ్యాక్సిమమ్ పేడ్ కోర్సెస్ ఉంటాయి మీరు పే చేయాలి మీరు రియల్గా బిజినెస్ చేయాలంటే నా కోర్సెస్ పేమెంట్ చేసి తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే మంత్లీ మనీ ఆన్ వేస్ ఏమైనా ఉన్నాయా నేను నెక్స్ట్ సిరియస్లో ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ కోర్సెస్లో నేను ఎన్నో రకాల బిజినెసెస్ ఉన్నాయి ఆన్లైన్లో ఆ విస్ దాని గురించి స్లైడ్స్ ప్రిపరేషన్ చేసినాను దాని గురించి నేను వీడియో కోర్స్ తయారు చేయబోతున్నాను కొన్ని చాలా వరకు చాలా వరకు నేను ఫ్రీగా కూడా పెడతాను యూట్యూబ్లో కానీ కొన్ని మెయిన్ సీక్రెట్స్ నేను పబ్లిక్లీ ఇవ్వలేను కాబట్టి మీరు కోర్స్ ఫాలో అయితే చాలా బాగుంటుంది చాలా వేస్ ఉన్నాయి ఒక్కొక్క వేని మీరు పాటిస్తే హండ్రెడ్ పర్ ఒక్క నేను చెప్పబోయే హండ్రెడ్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి అందులో మీరు ఒక్కటి ఫాలో అయినా కానీ మీరు మిలియన్స్లో సంపాదిస్తారు మిలియన్స్లో చెప్తున్నాను నాట్ ల్యాక్స్ మిలియన్స్లో అయితే నేను చెప్పబోతున్నాను చాలా ఉన్నాయి ఇంకా ఇది ఏదో కాపీ పేస్ట్ లాగా కాదు నేను చెప్పే బిజినెసెస్ పర్మనెంట్ రియల్ బిజినెసెస్ మీరు రియల్గా చేయొచ్చు పబ్లిక్లో జనాల్లో కూర్చొని బోర్డు పెట్టుకొని చేసే బిజినెసెస్ గురించి చెప్తాను నెక్స్ట్ సార్ చైనా ప్రోడక్ట్ చూశాను చైనా నుంచి ఇండియాకి డెలివరీ ఛార్జెస్ ఎంత అవుతుంది బ్రదర్ ఈ ఇటువంటి క్వశ్చన్సెస్ చాలామంది అడుగుతారు ప్లీజ్ కొద్దిగా ఆలోచించండి మీరు ఇలా క్వశ్చన్ పెట్టినట్టయితే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చైనా నుంచి ఒక ప్రోడక్ట్ చూశాను చైనా నుంచి ఇండియాకి డెలివరీ మీరు ఏ ప్రోడక్ట్ చూసిందో నాకు తెలియదు దాన్ని ఎంత వెయిట్ ఉందో నాకు తెలియదు మరియు హైట్ ఎంత ఉందో తెలియదు ఎందులో తీసుకురావాలి అది తెలియదు మరి ఎక్కడ తీసుకురావాలి అదంతా తెలియదు నేను ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సమాధానం చెప్పాలి ఇది కష్టంగా ఉంటుంది అయితే ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ ఇలా అడగడం కంటే నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ ఉంది కదా అది ఫాలో అయిపోతే మీకు ఈ చిన్న చిన్న డౌట్స్ అనేవి కంప్లీట్ క్లారిఫై అయిపోతాయి ఎందుకంటే నేను అందులో మొత్తం సబ్జెక్ట్ కవర్ చేస్తున్నాను కాబట్టి మీకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది మీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏం చేస్తానంటే ఏదో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అక్కడ నుంచి క్వశ్చన్ అడుగుదామని అడిగేసి ఏదో అన్నీ సేకరించి మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తారు కానీ రియల్ చెప్తున్నాను రియల్ బిజినెస్ చేసేవాళ్ళు వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ చేయలేరు మీరు యూట్యూబ్లో ఎన్నైనా సెర్చ్ చేయండి కానీ రియల్ సబ్జెక్ట్ లేదనుకోండి రియల్ ట్రైనింగ్ లేదనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయలేరు అందుకే కదా ఇన్ని యూనివర్సిటీస్ నడుస్తున్నాయి ఇన్ని ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయి ఆన్లైన్లో ఇంత ఉన్నా కానీ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయి యూనివర్సిటీస్ నడుస్తున్నాయి ఆన్లైన్ యూనివర్సిటీస్ కూడా వచ్చేస్తున్నాయి ఎందుకు ఎందుకంటే కంప్లీట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటేనే మీకు ఆ ఆ బిజినెస్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది వస్తుంది లేదంటే మీకు లాసెస్లో వెళ్ళిపోతారు మీరు ఏదో చిన్న ఫీజు కట్ట కట్టాలని భయపడే వెనుక జరిగిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్లో వేరే దాంట్లో లాసెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి నా సబ్జెక్ట్ అనే కాదు ఎవరి సబ్జెక్ట్ అయినా కానీ నేర్చుకోండి ఆ ప్యాకేజ్ తీసుకోండి కోర్స్ తీసుకోండి నేర్చుకోండి నేను కూడా చాలా నేర్చుకున్నాను ఇంటర్నేషనల్ లెవెల్ కోర్సెస్ నేను ఇస్తున్నాను కాబట్టి నేను కూడా ఇంటర్నేషనల్ స్టడీ చేసినాను ఎన్నో ఎన్నో ఎంతో అమౌంట్ నేను కూడా నా ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేసినాను ఏదో ఇలా జనరల్గా నేను మీ ముందు కూర్చొని మాట్లాడతలేను చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసి ఎన్నో లక్షలు నేను నా ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టి నేను ఈ సబ్జెక్ట్ మీకు ఇస్తున్నాను అంటే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను చేయడం కష్టం ఉంటుంది ఆన్సర్ చేయడం కష్టం ఉంటుంది నేను కొద్దిగా నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ని తీసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా చూడండి ఈయన ఈ సబ్జెక్ట్ డీటెయిల్ ఏం లేదు అమౌంట్ ఎంత అన్నా అరుణ్ ఆర్య గారు అడిగినారు అమౌంట్ ఎంత అన్న అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఏం క్వశ్చన్ నాకు ఏం అర్థం కాలేదు అయితే మీరు కామెంట్లో కూడా డీటెయిల్ కొట్టండి డీటెయిల్స్ రాయండి అది అర్థమయ్యేటట్టు రాయండి డీటెయిల్స్ రాయండి మొబైల్ కాస్ట్ నాకు అర్థం కాలేదు అన్న ఇది ఒక క్వశ్చన్ ఉంది దీనికి ఎవరైనా సమాధానం ఇస్తే ఇవ్వండి నాకైతే ఇవ్వలేను నేనైతే దీని గురించి ఇవ్వలేను షార్ట్ మొబైల్ కాస్ట్ నాకు అర్థం కాలేదన్న ఈ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎల్సీ ఆర్ డిపి ఇది ఎల్సీ గురించి నేను కంప్లీట్గానే వీడియో కోర్స్లో పెట్టినాను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్సులో అది తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది ఎల్సీ ఏముంటుంది ఎలా వర్కౌట్ అవుతుంది మీరు ఫారెన్లో ఎక్స్పోర్ట్ చేస్తే మరియు అక్కడి నుంచి డబ్బులు ఎలా వస్తాయి ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయి కంప్లీట్గా నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్సులో పెట్టినాను అది ఏది నచ్చితే దాన్ని బట్టి మీరు చేయగలుగుతారు నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ కంటిన్యూ అవుతాను